सवेरा टाउनशिप की जानिब से एक और बेहतरीन व फखरिया पेशकश। शमशाबाद से महज 15 किलोमीटर की दूरी पर सोलीपेट विलेज चंदन वैली आईटी हब के बिल्कुल करीब में एक नया वेंचर लॉन्च किया गया, महज 5,500 रुपए पर स्क्वायर यार्ड। आज बतारीख 15 अगस्त यानी यौम आज़ादी के इस बावक़ार मौके पर मुल्क की 78वीं यौम आज़ादी के जश्न के मौके पर सारे मुल्क भर में बड़े ही जोश खरोश के साथ खुशियां मनाई जा रही है और हर गली हर कूचे से महज कौमी तरानों की आवाज़ें सुनाई दे रही है और कौमी परचम जो कि बड़े ही फ़ख्र से लहराता हुआ नज़र आ रहा है। इसी तनाजुर में बोराबंडा पुलिस स्टेशन के डायनमिक इंस्पेक्टर वीरा शेखर ने अपने पुलिस स्टेशन के अहाते में कौमी परचम लहराते हुए तमाम शहदा को खिराज अकीदत पेश किया। इस मौके पर तमाम स्टाफ भी मौजूद था और इस मौके पर इन्होंने तमाम को अपनी खिदमात बेहतरीन तरीके से व ईमानदारी से अंजाम देने की हिदायत दी। इस मौके पर एसआई शेख नागुल मीरा, एसआई सरदार जमाल, एसआई तुलजी राम और एएसआईस और दीगर स्टाफ भी मौजूद था। आइए देखते हैं इस खसूस में चंद मनाजिर। पेश है नुमाइंदा रिपोर्टर मोहम्मद शरीफुद्दीन की एशियन टीवी न्यूज़ के लिए यह खसूसी रिपोर्ट। 78 इंडिपेंडेंस डे, सब लोग हैप्पी इंडिपेंडेंस डे। लगभग तकरीबन 78 ईयर्स हो गई आवर इंडिपेंडेंस डे। सो सबका साथ सबका विकास आवर प्राइम मिनिस्टर एंड आवर सीएम एंड आवर स्टेट गवर्नमेंट, एवरीबडी हैप्पी। बोलिए, एवरीबडी हैप्पी। सबका पब्लिक कानून का क्या है और लाइफ का क्या है, टाइम कंपलसरी मेंटेन करना। ये इंडिपेंडेंस डे में बहुत लोग पुराना वो फ्रीडम फाइटर्स सब लोग फाइटिंग करके ये इंडिपेंडेंस आ गए। ये इंडिपेंडेंस आने के बाद एक कानून लिखा आया, वो एक कॉन्स्टिट्यूशन है और एक पुराना आईपीसी सीआरपीसी इंडियन एविडेंस एक्ट ब्रिटिश से अभी तक आ गए। ये नया चेंज करा आवर प्रियम पीएम साहब, कन्वर्टेड टू भारतीय न्याय संहिता, भारतीय सुरक्षा संहिता, भारतीय साक्ष्य अधिनियम, वो कानून थोड़ा चेंज करे। वो पब्लिक भी अवेयरनेस कंपलसरी करना, पब्लिक को कंपलसरी कानून क्या है वो कंपलसरी कानून का क्या है वो कानून कंपलसरी पढ़ना और फॉलो करना। ये मैं संदेश यही देना, पब्लिक कंपलसरी हैप्पी पोलाइट और रेस्पेक्ट आवर कानून। थैंक यू। मिश्रा అందరికీ 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఓకేనా? స్వాతంత్రం అనేది ఏ ఒక్కల వల్ల వచ్చింది కాదు, యూనిటీ ఆఫ్ వర్క్. మన బోరబండ పోలీసులో కూడా యూనిటీ ఆఫ్ వర్క్ అనేది కనిపిస్తుంది. నేను ఫస్ట్ ఇక్కడ రిపోర్ట్ చేసినప్పుడు నాకు ఈ బోరబండ చూసి అసలు నాకు రెండు రోజులు నిలబడలేదు. అంటే ఇక్కడ ఇక్కడ ఉన్న క్రైమ్ కానీ, ఇక్కడ ఉన్న పీపుల్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ అట్లా ఎట్లా చేయాలని తపన ఉండేది, ఎట్లా కంట్రోల్ తీసుకురావాలని ఆ తపన అనేది మీలో కూడా ఉండాలి. ఓకేనా? మీ రోల్ క్లారిటీ, మీరు డ్యూటీకి వస్తున్నారు, మీ డ్యూటీకి వచ్చినప్పుడు మీ రోల్ క్లారిటీ తీసుకుని రావాలి. మరి ఈరోజు ఏం చేస్తున్నాం, మనం అంతా ఏం చేస్తున్నాం, మనం అంతా పబ్లిక్ ఏం చేస్తున్నాం, మన కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతే కదా. పోలీస్ అంటే ఏంటిది? ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. ఓకేనా? అందరూ ఏదో ప్రెషర్గా ఫీల్ అవుతున్నారు. మేము చేస్తున్నాం నైట్ డ్యూటీ, మేము చేస్తున్నామా? చేస్తున్నాం. ఇన్వాల్వ్మెంట్ అయితే నిద్ర మీద ఉండదు, తిండి మీద ఉండదు. ఎప్పుడు మీ మైండ్లో ఇన్వెస్టిగేషన్ ఉండాలి, మీరు కూడా ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తే బోర్బండని వెస్ట్ జోన్లో నెంబర్ వన్ పెట్టచ్చు. ఆల్రెడీ మన డిఎస్ఆర్లో సారు మంచిగా పోగొడతారు బోర్బండ గురించి, మనం టచ్ చేయడం అసలు 24 గంటల డ్యూటీ చేసినా చేయని పరిస్థితిలో ఉన్నట్టే ఉంటున్నాం. అది గుర్తింపు మనకు రాలేకపోతుంది కూడా. ఇప్పుడు ఆఫీసర్లు బట్టి మనం కూడా నడుపుకోవాలి, ఆఫీసర్ చెప్పింది వినాలి, ఏదైతే చెప్తారో మనం మంచి గురించి చెప్తున్నారని అనుకోవాలి.
దానికి మనం సీరియస్ తీసుకోవడము, నేను కష్టపడుతున్నాను, నేను ఓపెన్ చేస్తున్నాను అనేది కాకుండా అందరు కలిసిమెలిసి కట్టుకో చెప్తేనే మనం కూడా ఆ స్థాయికి చేరుకుంటామనే ఉద్దేశంతో చెప్తారు ఆఫీసులు కూడా. ఎందుకంటే ముందు ముందు వాళ్ళు నేర్చుకోవాలి, ఇప్పుడు కొత్త పిల్లలు ఉన్నారు వాళ్ళు నేర్చుకోవాలి, పని చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా అయితే మీరు నేర్చుకున్నామా నేర్చుకోలేమో ఇంకా దాకా చేసినాం అయిపోయింది. కానీ కొత్త పిల్లలు అనేది ఇప్పుడు ఫ్యూచర్లో చాలా వాళ్ళకి చదువుతుంది కాబట్టి వాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి కష్టపడి పని చేస్తేనే ఫలితం వస్తుంది. డిపార్ట్మెంట్తో ఫలితం దొరకదనేది ఏం లేదు, ఫలితాలు ఎప్పటికైనా దొరుకుతుంది. ఆ విధంగా మనం అందరం కూడా ఒక కుటుంబం లేక పోలీస్ స్టేషన్లో టైం మెయింటైన్ చేయాలా, ఏదైనా క్రైమ్ ఉంటే క్రైమ్ జరగకుండా చూసుకోవాలి. కానీ జరిగిన తర్వాత ఇక మనం ఊపిరాడితే కాదు, క్రైము జరగకుండా చూసుకోవాలి, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. కంట్రోల్ మనము అయిపోయిన తర్వాత మనం ఎక్కడ ఎంత దూరం ఉరికినా కానీ కంట్రోల్ దాని పరిస్థితి కానీ జరగకుండా చూసుకోవాలి. మన విశ్రామ్ ఇప్పుడు డ్రైవర్ల సమస్య స్వాతంత్ర దినోత్సవం నా మిత్రులందరికీ, నా తోటి ఆఫీసర్లకి, నా తోటి మిత్రులకు, నాతో పనిచేసే పోలీస్ సోదరులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ స్వేచ్ఛ, ఈ గాలి, ఈ మనం ఈ యూనిఫామ్ వేసుకొని ఉద్యోగం చేయడం, ప్రజలకు సేవ చేయడం, ఇవన్నీ మనంతటా మనం చేసుకుంటున్నామంటే వారు చేసిన త్యాగ ఫలంనే. ఆ ఇంగ్లాండ్ నుండి తరిమి కొట్టిన అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఎందరో మనుషులు ఇంకా రాలే, వాళ్ళ పేర్లే లేవు కానీ ఎందరో త్యాగం చేసినారు. మహాత్మా గాంధీ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, కొంత రాజకీయం చేయొచ్చు, వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం చేసుకోవచ్చు, కానీ నిస్వార్థంగా పనిచేసిన మహనీయులకు సదా మనం శిరస వహించి శిరస నమస్కారం చేసుకొని ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నందుకు అందరికీ శుభాకాంక్షలు. మరోసారి మన పోలీసులందరికీ నమస్కారం తెలియజేస్తూ మన ఉద్యోగ ధర్మాన్ని మనము నెల జీతం తీసుకుంటున్నాం, 100 రూపాయలు కానీ, 60 వేలు కానీ, 70 వేలు, ఎవరి జీతం వాళ్ళకి వస్తుంది. ఆ ఉద్యోగం మందమైన కష్టపడి పనిచేసి మన తెలివి ప్రకారం నేరం జరగకుండా అరికట్టడమే మన డ్యూటీ. నేరం జరిగినా దాన్ని డిటెక్షన్ చేయడమే మన డ్యూటీ. ఆఫీసర్ గారికి మంచి పేరు తెస్తే మనం మంచిగా ఉంటాం, మనకి ఎలాంటి లోటు ఉండదు. థ్యాంక్ యూ సో మచ్. सवेरा टाउनशिप की जानिब से एक और बेहतरीन व फखरिया पेशकश. शमशाबाद से महज 15 किलोमीटर की दूरी पर सॉलीपेट विलेज चंदन वैली आईटी हब के बिल्कुल करीब में एक नया वेंचर लॉन्च किया गया. महज 5,500 रुपए पर स्क्वायर यार्ड, शमशाबाद सुल्तानपल्ली पर महज 9,000 रुपए पर स्क्वायर यार्ड. मार्केट, शॉपिंग मॉल, पेट्रोल पंप, इंजीनियरिंग कॉलेजेस, स्कूल, तमाम नामवर रिसॉर्ट्स और वैली से घिरा हुआ वेंचर रेडी फॉर कंस्ट्रक्शन, स्पॉट रजिस्ट्रेशन, क्लियर टाइटल वेंचर. मजीद तफसीलात के लिए राब्ता करें 9154992391. जश्न आज़ादी हिंद के ज़िमन में मीना हॉस्पिटल की खुसूसी पेशकश, आइए अमराज से आज़ादी वो छुटकारा पाएं. 15 जुलाई ता 15 अगस्त मुफ्त हेल्थ कैंप, गरीब व ज़रूरतमंद मरीजों के लिए खुशखबरी. तमाम अकसाम के मुआयनाजात पर 20% डिस्काउंट, रजिस्ट्रेशन जारी है. माहिरीन तिब व सेहत से मुफ्त मुशावरत, सेहतमंद मुआशरे की तश्कील का ज़ामिन, आलमी शोहरत याफ्ता डॉक्टर्स की खिदमत, बेहतरीन इलाज व मुआलजे की सहूलतें, असरी तकाज़ों اور مشنری سے لیس شاندار دواخانہ. عوام کی خدمت ہی مینا ہاسپٹل کا نصب العین. مینا سپر اسپیشلٹی ہاسپٹل, شیورام پلی, راجندر نگر, پلر نمبر 254, حیدرآباد. ناظرین, کیا آپ بھی بالوں کے جھڑنے, وقت سے پہلے سفید ہونے, چہرے پر داغ دھبے, کیل مہاسے یا پھر جھریوں سے پریشان حال ہے, یا پھر دانتوں کے مسائل سے دو چار ہے, تو آپ کے سبھی مسائل کا حل ریواز فیس اینڈ ٹیتھ ایستھیٹکس کے پاس موجود ہے. یہاں پر بہترین و تجربے کار ڈاکٹر لاونیا کی زیر نگرانی میں بہترین ایڈوانس ٹیکنالوجی و مشینریز کا استعمال کرتے ہوئے بہترین و 100% مکمل کامیاب علاج فراہم کیا جاتا ہے. مزید تفصیلات کے لیے سیدھے چلے آئے, ہمارا پتہ ہے ماسپ ٹینک, فسٹ لانسر, فاطمہ رفیع ریسیڈینسی,